హలో చిల్డ్రన్, మనకి ప్రజెంట్ టాపిక్ ఏంటమ్మా? ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ లో మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి భిన్నాలకు ఏం చేస్తున్నామ్మా? భాగాహారం చేస్తున్నాం. లాస్ట్ క్లాస్ లో మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదమ్మా, వాటి ఆన్సర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందమ్మా? 15/8 డివైడ్ బై 5/2. సో మనకి ఇచ్చినటువంటి 2 ఫ్రాక్షన్స్ కి మనం డివిజన్ చేస్తే, భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 3/4. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడమ్మా, 16/9 డివైడ్ బై 8/27. 2 ఫ్రాక్షన్స్ కి మనం డివిజన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 6. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడమ్మా, 11/12 డివైడ్ బై 33/24. 2 ఫ్రాక్షన్స్ కి డివిజన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 2/3. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా, 20/21 డివైడ్ బై 25/14. మనకి ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్ కి మనం భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 8/15. లాస్ట్ క్లాస్ హోంవర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి అయితే ఆన్సర్స్ చెక్ చేసుకోండమ్మా. మనకి ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే చిల్డ్రన్, మనకి లాస్ట్ క్లాస్ లో అయితే మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నామ్మా? 2 ఫ్రాక్షన్స్ కి డివిజన్ అంటే మనకి ఇచ్చినటువంటి భిన్నాలకి భాగాహారం చేసాం. మరి మనకి ఫ్రాక్షన్సే కాకుండా మనకి హోల్ నెంబర్, ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ హోల్ నెంబర్ అంటే భిన్నము, ఒక హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం డివిజన్, భాగాహారం అనేది ఎలా సాల్వ్ చేస్తాం. సో ఆ టైప్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రెసెంట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేసుకుందామా. ఫస్ట్ ప్రాబ్లం చూడండిమా, 4/24/13. సో చూడమ్మా, మనకి ఒక హోల్ నెంబర్ అండ్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు. అంటే ఒక హోల్ నెంబర్, ఒక భిన్నం ఇచ్చినప్పుడు మనం డివిజన్, భాగాహారం చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తామమ్మా? చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తాం? చాలా సింపుల్ మేడం. మనకి డివిజన్ కి అంటే భాగాహారం గుర్తుకి బిఫోర్ ఉన్నటువంటి వాల్యూ, ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని యాస్ ఇస్ గా నోట్ చేసుకున్నామా. మనకి ఇక్కడ హోల్ నెంబర్ ఉంది కాబట్టి హోల్ నెంబర్ ని యాస్ ఇస్ గా నోట్ చేసుకోండి. సో 4 అయితే నేను యాస్ ఇస్ గా నోట్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ డివిజన్ ప్లేస్ లో ఏం చేస్తామమ్మా? మనకి భాగాహారం గుర్తు ప్లేస్ లో మనం గుణకారం గుర్తు, మల్టిప్లికేషన్ సింబల్ ని నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ నోట్ చేసుకుంటాం. 24/13 రెసిప్రోకల్ ఏంటమ్మా? 24/13 రెసిప్రోకల్ 13/24. చాలా సింపుల్ కదా. జస్ట్ మనకి ఒక హోల్ నెంబర్, ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, డివిజన్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తున్నామా? మనకి ఇచ్చినటువంటి డివిజన్ సింబల్ కి మీకు బిఫోర్, ముందున్నటువంటి ఏ విలువ ఉంటే ఆ విలువ అయితే యాస్ ఇస్ గా నోట్ చేసుకోండమ్మా. మీకు ఫ్రాక్షన్ ఉన్నా, హోల్ నెంబర్ ఉన్నా గానీ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని అయితే యాస్ ఇస్ గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ సింబల్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్, 24/13 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా? 13/24. సో చూడమ్మా, మనకి ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ ఎలా సాల్వ్ చేస్తామా? మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. హోల్ నెంబర్ ని మీరు న్యూమరేటర్ అంటే లవంగా కన్సిడర్ చేస్తూ మనకి డైట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. లేదు మేడం, మేము 2 ఫ్రాక్షన్స్ గా నోట్ చేసుకుంటాం. అంటే ఎలా నోట్ చేస్తారమ్మా? జస్ట్ హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా ఫామ్ చేయాలంటే మనకి 4/1 గా నోట్ చేసుకుంటే మనకి హోల్ నెంబర్ కి ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. సో 4/1 ఇంటూ 13/24. సో మీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైట్ గా మీరు హోల్ నెంబర్ ని న్యూమరేటర్ లో అంటే లవంగా కన్సిడర్ చేస్తూ మీరు కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. సో 4/1 ఇంటూ 13/24. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేస్తామమ్మా? మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో పైన ఉన్న లవంలో, కింద ఉన్న హారంలో మనకి ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్ లో వస్తాయో మనం చెక్ చేసుకోవాలి. సో చూడగానే నాకైతే 4/24 అనేటువంటి వాల్యూస్ నాకైతే 4 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో 4 తోనైతే క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. మనకి 4 టేబుల్లో 4 ఎక్కడ వస్తుందమ్మా? 4 1 4. నెక్స్ట్ 4 టేబుల్లో 24 ఎక్కడ వస్తుందమ్మా? 4 6 ఎంతమ్మా? 24. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడమ్మా. న్యూమరేటర్ లో 1 × 13 బై డినామినేటర్ లో 1 × 6. సో మనకి కామన్ గా అంటే ఇంకా ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి వాల్యూస్ లేవు కాబట్టి ఏం చేస్తామా? యాజ్ ఇస్ గా న్యూమరేటర్ వాల్యూస్ మల్టిప్లై చేసుకుంటాం, నెక్స్ట్ డినామినేటర్ వాల్యూస్ కూడా మల్టిప్లై చేసుకుంటాం. 1 × 13 అంటే ఎంతమ్మా? 1 13 13 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 1 × 6 1 6 ఏంటమ్మా? 6. సో ఆన్సర్ ఏంటమ్మా? 13/6. మనకి ఒక హోల్ నెంబర్, ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డివిజన్ అనేది ఇలా సాల్వ్ చేస్తాం. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా, నీట్ గా నోట్ చేసుకున్నామా. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండిమా, 9/21/16. సో మనకి ఒక హోల్ నెంబర్, ఒక ఫ్రాక్షన్ ఇచ్చారమ్మా. మధ్యలో ఉన్నటువంటి సింబల్ ఏంటమ్మా? మనకి డివిజన్ అంటే మనం భాగాహారం చేయాలి. ఒక హోల్ నెంబర్ కి ఒక ఫ్రాక్షన్ కి మనం భాగాహారం చేస్తున్నామా.
సో ఎలా సాల్వ్ చేస్తామమ్మా, మనకి డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్నటువంటి వాల్యూ, మనకి ఇక్కడ హోల్ నెంబర్ ఉంది కదమ్మా, సో హోల్ నెంబర్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం టూ వాల్యూస్ కి డివిజన్ చేసినా, అంటే ఫ్రాక్షన్స్ చేసినా, మీరు హోల్ నెంబర్ ఫ్రాక్షన్ చేసినా ఏం చేస్తారమ్మా, డివిజన్ సింబల్ కి భాగహారం గుర్తుకి ముందున్నటువంటి విలువ ఏ విలువ ఉంటే ఆ విలువనైతే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నమ్మా. సో నేనైతే 9 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ డివిజన్ ప్లేస్ లో ఏం చేస్తామమ్మా, మల్టిప్లికేషన్ సింబల్ ని నోట్ చేసుకుంటాను. డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ సింబల్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్, 21/16 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 16/21. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు కదా. మనకి జస్ట్ 21/16 యొక్క రెసిప్రోకల్ ఏంటో మీరు డివిజన్ సింబల్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ నోట్ చేసుకోవాలి. సో 21/16 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 16/21. సో చూడమ్మా, మనకి ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్, మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కాబట్టి. సో ఏం చేస్తారమ్మా, డైట్ గా ప్రాక్టీస్ ఉంటే మీరు ఇక్కడే క్యాన్సిల్ చేసుకోండమ్మా. మీకు హోల్ నెంబర్ ని ఎప్పుడైనా మనం న్యూమరేటర్ లో కన్సిడర్ చేస్తూ జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో అంటే చూడగానే నెంబర్స్ అనేది ఏ టేబుల్లో కామన్ గా ఉంటాయో మీరు ఐడెంటిఫై చేయగలిగితే, టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా. సో చూడగానే నాకైతే 921 అనే నెంబర్స్ మనకి 3 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి, సో నేనైతే 3తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుందమ్మా, 3 3 3 3 ఎంతమ్మా, 9. 3 టేబుల్లో 21 అనేది ఎక్కడ వస్తుందమ్మా, 3 టేబుల్లో 21 అనేది ఎక్కడ వస్తుందమ్మా, 3 7 3 7 ఎంతమ్మా, 21. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా, మనకి న్యూమరేటర్ వాల్యూ 3 × 16 3 16 ఎంతమ్మా, 48. ఎస్, మీరు అన్నది కరెక్టేమ్మా, 3 16 ఆర్ 16 3. మీకు టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే 3 16 కన్నా కానీ 16 3 అనేది చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. సో 16 3 ఎంతమ్మా, 48 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా, 7. 48/7 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, 12/18/11. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఉందమ్మా, ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, మనం డివిజన్ సాల్వ్ చేయాలి, భాగహారం చేయాలి. సో మీ అందరూ కూడా స్టార్ట్ చేశారు కదా చేయడం. ఎస్, చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారమ్మా. సో ఎలా సాల్వ్ చేస్తారమ్మా, డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్నటువంటి వాల్యూని అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నమ్మా. మనకి భాగహారం గుర్తుకి ముందున్నటువంటి విలువ మనకి హోల్ నెంబర్ 12 ఉంది కాబట్టి, సో 12 అయితే నేను యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా. నెక్స్ట్ డివిజన్ సింబల్ ప్లేస్ లో ఏం చేస్తామమ్మా, మల్టిప్లికేషన్ నోట్ చేసుకుంటా. నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ 18/11 యొక్క రెసిప్రోకల్, మనకి నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ నోట్ చేసుకుంటే సరిపోతుందమ్మా. సో 18/11 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 11/18. సో చూడమ్మా, మనకి ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఎలా సాల్వ్ చేస్తామా, హోల్ నెంబర్ ని న్యూమరేటర్ గా కన్సిడర్ చేస్తూ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకున్నాం కాబట్టి. సో చాలా సింపుల్ గా మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది ఏ టేబుల్లో కామన్ గా వస్తాయో మీరు ఐడెంటిఫై చేస్తే సింపుల్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. సో చూడగానే నాకైతే 12/18 అనేటువంటి నెంబర్స్, మీరు ఎప్పుడైనా సరే మనకి 12/18 అనే నెంబర్స్ మనకి 2 టేబుల్లో కామన్ గా వస్తాయి, 3 టేబుల్లో కామన్ గా వస్తాయి, 6 టేబుల్లో కూడా కామన్ గా వస్తాయమ్మా. సో ఎప్పుడైనా సరే మీరు మాక్సిమం నెంబర్ లో క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ ని చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఏం చేస్తారమ్మా, నేనైతే డైరెక్ట్ గా 6 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 6 టేబుల్లో 12 ఎక్కడ వస్తుందమ్మా, 6 2 6 2 ఎంతమ్మా, 12. నెక్స్ట్ 6 టేబుల్లో 18 ఎక్కడ వస్తుందమ్మా, 6 3 6 3 ఎంతమ్మా, 18. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా, 2 × 11 2 11 2 × 11 2 11 ఎంతమ్మా, ఆర్ 11 × 2 11 2 ఎంతమ్మా, 22. మీకు 2 × 11 మీకు హార్డ్ గా ఉంది అనుకుంటే ఏం చేస్తారమ్మా, మనకి మల్టిప్లికేషన్ కాబట్టి. సో 11 × 2 11 2 అంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కదా. 11 2 ఎంతమ్మా, 22 11 2 22 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా, 3 22/3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. వీడియో ఎలా ఉందమ్మా, నచ్చిందా, ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా, 55/22/7. మనకి ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారమ్మా, మధ్యలో మనకి డివిజన్ సింబల్ తోని ఇండికేట్ చేశారు. సో ఎలా సాల్వ్ చేస్తామమ్మా, చాలా సింపుల్ మేడం. మేమైతే హోల్ నెంబర్ ఇచ్చినా మీరు ఫ్రాక్షన్ ఇచ్చినా కానీ ఏం చేయమన్నారు, మనకి డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోమన్నారు. సో మనం ఏం చేస్తామమ్మా, ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు హోల్ నెంబర్ ఫ్రాక్షన్ ఇచ్చారు, డివిజన్ చేస్తున్నారు, ఏం చేస్తారమ్మా, డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్న వాల్యూ అంటే భాగహారం గుర్తుకి ముందున్నటువంటి
వాల్యూని అయితే యాస్టీస్ గా నోట్ చేసుకున్నామా, 55 అయితే యాస్టీస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ డివిజన్ ప్లేస్ లో ఏం చేస్తామా, మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్, సో 22/7 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 7/22. సో చూడమ్మా, జస్ట్ మనకి ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ మనం ఎలా సాల్వ్ చేస్తామా, జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ఎక్కడున్నా క్యాన్సిల్ చేసుకుంటామమ్మా. సో అంటే చూడగానే మనకి 55, 22 అనేది మనకి 11 టేబుల్లో కామన్ గా వస్తాయి కాబట్టి, సో నేనైతే 11 తోనే క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. సో 11 టేబుల్లో మనకి 55 అనేది ఎక్కడ వస్తుందమ్మా, 11 ఫైవ్ ఎంతమ్మా, 55. నెక్స్ట్ 11 టేబుల్లో 22 అనేది ఎక్కడ వస్తుందమ్మా, 11 టూసా ఎంతమ్మా, 22. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా, 5 × 7, 5 7 ఎంతమ్మా, 35 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా, 2. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా, 35/2 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదమ్మా, జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుందమ్మా. మీకు హోల్ నెంబర్ ఫ్రాక్షన్ కి డివిజన్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా, జస్ట్ మీకు డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్న వాల్యూని యాస్టీస్ గా నోట్ చేసుకోండి, డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్. సో ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కాబట్టి, న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్ లో వస్తాయో చెక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదమ్మా, నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, 14/11/28. ఏంటి మేడం, మనం ఇంతవరకు అయితే హోల్ నెంబర్ ఫ్రాక్షన్ ఇస్తే డివిజన్ చేసాం, మరి ఇక్కడ ఫ్రాక్షన్ హోల్ నెంబర్ కి, మనకి ఫ్రాక్షన్ కి హోల్ నెంబర్ కి డివిజన్ భాగహారం చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తామమ్మా, చాలా సింపుల్ గానే ఉంటుందమ్మా. సో ఎలా సాల్వ్ చేస్తామో చూడండి, జస్ట్ మనకి డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్నటువంటి వాల్యూని అయితే, మీకు ఫ్రాక్షన్ ఉన్నా హోల్ నెంబర్ ఉన్నా గానీ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని అయితే యాస్టీస్ గా నోట్ చేసుకున్నామా. సో ఏమవుతుందమ్మా, మనకి 14/11 అయితే యాస్టీస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ డివిజన్ ప్లేస్ లో ఏం చేస్తారమ్మా, మల్టిప్లికేషన్ సింబల్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉన్నటువంటి మనకి హోల్ నెంబర్ ఉంది, మరి హోల్ నెంబర్ కి రెసిప్రోకల్ని ఎలా నోట్ చేసుకుంటామా, ప్రాక్టీస్ ఉంటే డైట్ గా నోట్ చేసుకున్నామా. ఇన్ కేస్ ప్రాక్టీస్ లేదు అనుకుంటే ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకోండి. 28 ని ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుంటే ఏంటమ్మా, 28/1. సో 28/1 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందమ్మా, 1/28. మనం నెంబర్ ఆఫ్ మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ కి రెసిప్రోకల్స్ అంటే హోల్ నెంబర్స్ కి రెసిప్రోకల్ అంటే 1/ మనకి ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ నోట్ చేసుకుంటే సరిపోతుందమ్మా. జస్ట్ 28 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 1/28. సో చూడమ్మా, 2 ఫ్రాక్షన్స్ కి మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాం. 2 ఫ్రాక్షన్స్ కి మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేస్తామమ్మా, జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్ లో వస్తాయో మనం చెక్ చేసుకుంటే సరిపోతుందమ్మా. సో చూడగానే నాకు 14, 28 అనేవి నాకైతే 7 టేబుల్లో కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ 14 టేబుల్లో కూడా కామన్ గా ఉంటాయి, 2 టేబుల్లో కూడా కామన్ గా ఉంటాయి. సో 2, 7, 14 మీకు ఏ టేబుల్లో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. నేను మాత్రం మాక్సిమం టేబుల్లోనే క్యాన్సిల్ చేస్తున్నాను, అంటే మనకు ఆన్సర్ అనేది సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చమ్మా. సో నేను 14 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను. 14 టేబుల్లో మనకి 14 ఎక్కడ వస్తుందమ్మా, 14 వన్సా ఎంతమ్మా, 14. నెక్స్ట్ 14 టేబుల్లో 28 ఎక్కడ వస్తుందమ్మా, 14 టూసా ఎంతమ్మా, 28. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా, 1 × 1 ఎంతమ్మా, 1 బై డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా, 11 × 2 11 టూసా ఎంతమ్మా, 22. సో ఆన్సర్ ఏంటమ్మా, 1/22. చాలా సింపుల్ అమ్మా, జస్ట్ మీకు ఒక ఫ్రాక్షన్ హోల్ నెంబర్ కి డివిజన్ చేస్తున్నారు. మీకు జస్ట్ హోల్ నెంబర్స్ కి రెసిప్రోకల్ అనేది ఐడియా ఉంటే చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చమ్మా. సో ఎలా సాల్వ్ చేస్తామో చూడండి, జస్ట్ మనకి డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్న వాల్యూని యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం, డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ నోట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఉన్నటువంటి హోల్ నెంబర్ 28 యొక్క రెసిప్రోకల్ నోట్ చేసుకున్నాం. 28 రెసిప్రోకల్ ఏమవుతామా, 1/28. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్ లో వస్తాయో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటే నాకు 14, 28 అనేది 2 టేబుల్, 7 టేబుల్, 14 టేబుల్ మనకు కామన్ గా ఉన్నాయి కాబట్టి నేనైతే మాక్సిమం నెంబర్లు 14 తోనే క్యాన్సిల్ చేస్తానమ్మా. 14 వన్సా 14, 14 టూసా 28. దెన్ రిమైనింగ్ వాల్యూస్ అయితే యాస్టీస్ గా మల్టిప్లై చేస్తాను. 1 × 1 1 వన్సా 1 బై డినామినేటర్ వాల్యూస్ 11 × 2 11 టూసా ఎంతమ్మా, 22. సో ఆన్సర్ ఏంటమ్మా, 1/22 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, 36/5/27.
మనకి ఒక ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ కి డివిజన్ సాల్వ్ చేస్తున్నామా. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకి చాలా సింపుల్ మేడం. డివిజన్ కి బిఫోర్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ అయితే యాస్టేజ్ గా నోట్ చేస్తున్నాం. గుణకారం గుర్తుకి మనకి ముందున్నటువంటి ఫ్రాక్షన్ ఏం చేస్తున్నామా, యాస్టేజ్ గా నోట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా సరే డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్న వాల్యూ అంటే ముందున్నటువంటి ఫ్రాక్షన్ కానీ హోల్ నెంబర్ కానీ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని అయితే యాస్టేజ్ గా నోట్ చేసుకున్నామా. 36/5 అయితే యాస్టేజ్ గా నోట్ చేస్తాను. డివిజన్ ప్లేస్ లో ఏం చేస్తామా, మల్టిప్లికేషన్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూ ఏంటమ్మా, హోల్ నెంబర్ 27 ఉందమ్మా. 27 యొక్క రెసిప్రోకల్, 27 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందమ్మా, 1/27. 27 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 1/27. సో టూ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాం. సో ఎలా సాల్వ్ చేస్తామ్మా, మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే కూడా నాకైతే 36, 27 అనేటువంటి నెంబర్స్ మనకి 3 టేబుల్లో కామన్ గా ఉంటాయమ్మా. మనకి మాక్సిమం నెంబర్లో అంటే 9 టేబుల్లో కామన్ గా ఉంటాయి. చూడగానే కూడా 9 టేబుల్లో 36, 27 అనే నెంబర్స్ ఉంటాయి కదమ్మా. సో నేనైతే 9 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా డైట్ గా. ఓకేనా, ప్రాక్టీస్ ఉంటే మీరు మాక్సిమం టేబుల్లోనే క్యాన్సిల్ చేస్తున్నారనుకోండి, ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మనకి 9 టేబుల్లో 36 ఎక్కడ వస్తుందమ్మా, 9 ఫోర్సా ఎంతమ్మా, 36. 9 టేబుల్లో 27 ఎక్కడ వస్తుందమ్మా, 9 త్రీసా ఎంతమ్మా, 27. సో 9 టేబుల్లో 36 ఎక్కడ వస్తుందమ్మా, 9 ఫోర్సా 36. నెక్స్ట్ 9 టేబుల్లో 27 అనేది ఎక్కడ వస్తుందమ్మా, 9 త్రీసా 27. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా, 4 × 1, 4 వన్సా ఎంతమ్మా, 4 వన్సా 4. బై డినామినేటర్ వాల్యూస్ కింద ఉన్నటువంటి హారాల విలువ ఎలా ఉందమ్మా, 5 × 3, 5 త్రీసా ఎంతమ్మా, 15. సో 4/15 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండమ్మా ప్రాబ్లం చూడండమ్మా. 65/12 / 39. సో ఒక ఫ్రాక్షన్ హోల్ నెంబర్ కి డివిజన్ భాగహారం చేస్తున్నాం. సో ఎలా సాల్వ్ చేస్తామమ్మా, చాలా సింపుల్ మేడం, మేమైతే ఆన్సర్ కూడా ఈజీగా. సో మీరు ఎలా సాల్వ్ చేస్తారమ్మా, చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తాం. మనకి డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్న వాల్యూని ఏం చేస్తామా, యాస్టేజ్ గా నోట్ చేసుకుంటున్నాం. మనకి ఫ్రాక్షన్ అయితే యాస్టేజ్ గా నోట్ చేస్తానమ్మా, 65/12 యాస్టేజ్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా, డివిజన్ సింబల్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉన్న వాల్యూ ఏంటమ్మా, మనకి 39 అనేటువంటి హోల్ నెంబర్ ఉంది. సో 39 యొక్క రెసిప్రోకల్, 39 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందమ్మా, 1/39. సో టూ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. సో ఎలా సాల్వ్ చేస్తామా, చాలా సింపుల్ గా. మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో మనకి టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే సరిపోతుందమ్మా. సో ఐడెంటిఫై చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే చూడగానే 65, 39 అనేటువంటి నెంబర్స్ అయితే నాకైతే 13 టేబుల్లో కామన్ గా ఉంటాయి అనిపిస్తుందమ్మా. సో మీ అందరూ కూడా నాకంటే ముందు మీరే ఆన్సర్ ఐడెంటిఫై చేశారు కదా. సో ఏంటమ్మా, ఎస్ మనకి 13 టేబుల్లో 65 అనేది ఎక్కడ వస్తుందమ్మా, 13 ఫైవ్సా ఎంతమ్మా, 65. నెక్స్ట్ 13 టేబుల్లో 39 అనేది ఎక్కడ వస్తుందమ్మా, 13 త్రీసా ఎంతమ్మా, 39. చాలా సింపుల్ అమ్మా, జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో మనకి కామన్ వాల్యూస్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే కంపల్సరీ అందరూ కూడా ఏం చేయాలమ్మా, 2 to 20 టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మీకు టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఉన్నటువంటి వాల్యూస్ అనేది, అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అనేది మనకి ఏ టేబుల్లో కామన్ గా ఉంటాయో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారమ్మా. మనకి సింపుల్ గా ఆన్సర్ ని ఐడెంటిఫై చేసుకుంటాం. సో చూడమ్మా, మనకి 65, 39 అనేటువంటి నెంబర్స్ మనకి 13 టేబుల్లో కామన్ గా ఉన్నాయి కాబట్టి, సో 13 ఫైవ్ 65. నెక్స్ట్ 13 త్రీసా 39. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా, 5 × 1, 5 వన్సా ఎంతమ్మా, 5. బై డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా, 12 × 3, 12 త్రీసా ఎంతమ్మా, 36. 5/36 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేమా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండిమ్మా, 30/13 / 20. సో మనకి ఒక ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ ఇచ్చారమ్మా, మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి, భాగహారం చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తామమ్మా, మనకి ఫస్ట్ డివిజన్ సింబల్ కి బిఫోర్ ఉన్న వాల్యూని ఏం చేస్తామా, ఫ్రాక్షన్ అయితే యాస్ ఇట్ ఇస్ గా నోట్ చేసుకుంటాం, 30/13. నెక్స్ట్ డివిజన్ ప్లేస్ లో ఏం చేస్తామా, మల్టిప్లికేషన్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామా, నెక్స్ట్ ఉన్నటువంటి హోల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ నోట్ చేసుకుంటాం. 20 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 1/20. 20 యొక్క రెసిప్రోకల్ ఏంటమ్మా, 1/20. సో చూడమ్మా, జస్ట్ చాలా సింపుల్ గా మీరు ఏం చేస్తారు, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటారు. ఎలా ఉందమ్మా, చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. జస్ట్ మనకి టూ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాం న్యూమరేటర్ డినామినేటర్ లో
కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేయాలంటే నాకైతే చూడగానే కూడా 30, 20 అనేటువంటి నెంబర్స్ మనకి 10 టేబుల్లో కామన్ గా ఉంటాయమ్మా. ఇంకా సింపుల్ గా అయితే మనకి 0కి 0ని క్యాన్సిల్ చేసుకున్నా కానీ సరిపోతుందమ్మా. మీ స్టాండర్డ్ కి అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేనైతే 10 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. మీరు 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ గా మాక్సిమం నెంబర్ నేను 10 టేబుల్లోనే క్యాన్సిల్ చేస్తున్నాను. సో మనకి 10 టేబుల్లో 30 అనేది ఎక్కడ వస్తుందమ్మా? 10 త్రీసా ఎంతమ్మా? 30. నెక్స్ట్ 10 టేబుల్లో 20 ఎక్కడ వస్తుందమ్మా? 10 టూసా ఎంతమ్మా? 20. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా? మనకి న్యూమరేటర్ లో 3 × 1 3 1సా ఎంతమ్మా? 3. బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 13 × 2 13 2సా ఎంతమ్మా? 26. సో ఆన్సర్ ఏంటమ్మా? 3/26. చాలా సింపుల్ గా ఉన్నాయి కదమ్మా. కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తానమ్మా, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి అమ్మా. ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి, 12 ÷ 8/9. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చూడమ్మా, 10 ÷ 12/11. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ చూడమ్మా, 34/15 ÷ 17. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ చూడమ్మా, 48/7 ÷ 6. సో మీకు ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఆర్ మీకు ఫ్రాక్షన్ హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా, మీరు డివిజన్ చేయాలి, భాగహారం చేయాలమ్మా. సో చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తారు కదా. సో మీరు హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి ఏం చేస్తారమ్మా, వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ టైప్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.